ముత్యంపేట ఫ్యాక్టరీని పరిశీలించారు షుగర్ ఫ్యాక్టరీని ఈ ప్రభుత్వం తెరుస్తుందని నమ్మకం లేదన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కూతురైన కవిత తాను ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారన్నారు ఎలక్షన్స్ అయ్యాక వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుందన్నారు రైతులు ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ నడిపే పొజిషన్ లేదన్నారు ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలన్నారు లేదు అంటే రైతులే బ్యాంకును అప్రోచ్ అయ్యి ఇక ఓడి తీసుకుని ఫ్యాక్టరీని నడిపించుకునేలా ప్రపోజల్ తీసుకురావాలన్నారు రైతులందరూ రౌండ్ టేబుల్ సమావేశం అవ్వాలని చెప్పారు రైతుల అభిప్రాయాలు సేకరించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు ప్రభుత్వం దానిపై చర్య తీసుకుంటే ఓకేనని లేదంటే న్యాయ పోరాటం చేసి ఈ ఫ్యాక్టరీని తెరిపించుకుంటామన్నారు ఈ ఫ్యాక్టరీ మూసివేయడం వలన ప్రస్తుతం రైతులు కామారెడ్డి ఫ్యాక్టరీకి వెళ్ళి క్వింటాలకు ఆరు వందల రూపాయలు నష్టపోతున్నారని చెప్పారు తక్షణమే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి ఇక్కడ రైతులను ఆదుకోవాలన్నారు కోమటిరెడ్డి సందర్శించినాము నిజాం షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే తెరవాలని చెప్పి ఇప్పుడు కాదు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి నిరంతరం పోరాడుతున్నాము ఇక్కడున్న రైతులు కూడా పోరాడుతున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇది మాకు అంటే నాకైతే మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ గవర్నమెంట్ తెరిసే ప్రసక్తే లేదని ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తుంది ఎవరో కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కూతురు కవితమ్మ గారే ఆమె ఎలక్షన్ ప్రచారంలో ఏమని చెప్పినారంటే ఎన్నికైన వంద రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఈ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పినారు అది ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో చెప్పినారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఉన్నాము మాకైతే అస్సలు విశ్వాసం లేదు మేమేమంటున్నామంటే ఇక్కడ ఎవరైతే పెద్దలు రైతులు పోరాడుతున్నారు నిరంతరం ఇప్పుడు సత్యం రెడ్డి అని ఉన్నాడు రాజరెడ్డి అని ఉన్నాడు అలానే మామిడి నారాయణ రెడ్డి ఉన్నారు ఇక్కడ ప్రవీణ్ ఉన్నాడు వీళ్ళందరూ ఎవరైతే నిరంతరం పోరాటం చేస్తున్నారు కాబట్టి వీళ్ళే ఒక కమిటీ ఏర్పరిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ రైతుల దగ్గర వాళ్ళ సలహాలు తీసుకొని ఒక ప్రతిపాదన ఇస్తారు ఆ ప్రతిపాదన రైతులందరికీ ఆమోదం అయితే సరే లేదు వాళ్ళు ఏవైనా ఇందులో సూచనలు ఇస్తే ఆ సూచనలు కూడా తీసుకొని ప్రభుత్వానికి మేము ఏదైతే ప్రపోజల్ ఇస్తాము మా యొక్క డిమాండ్ ఏంటంటే లేకపోతే మా ప్రపోజల్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రైవేట్ వ్యవస్థ ఉందో ప్రైవేట్ సంస్థ ఉందో వాళ్ళతో లేదు ప్రభుత్వం కూడా చేస్తలేదు ప్రభుత్వం తక్షణమే కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి దీనికి ఏది ఒక అడ్మినిస్ట్రేటర్గా ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక బ్యాంక్ నుంచి ఓడిగలి